హలో సార్, మీరు ఏమేమి సర్వీస్ చేస్తుంటారు? నేను బ్లడ్ డొనేషన్స్ నుంచి ఫుడ్ కానివ్వండి, మతిశీతం లేని వాళ్ళకి కటింగ్ షేవింగ్. యాక్చువల్లీ నేను స్టార్టింగ్ బ్లడ్ డొనేషన్ నుంచి ఫుడ్ డొనేషన్ నుంచి మతిశీతం లేని వాళ్ళకి కటింగ్ షేవింగ్ అలా చేస్తుంటాను. ఇలా మతిస్థిమితం లేని వాళ్ళకి కటింగ్ షేవింగ్ చేయడానికి ఎలా ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? అంటే ఎవరు ఇన్స్పిరేషన్ కాదు, నాకు మా పేరెంట్స్ సపోర్టు బాగా. సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఎక్కడెక్కడ నుంచి ఇక్కడికి వస్తారు, ఎవరు ఇక్కడ ఎమర్జెన్సీ బ్లడ్ కావాలంటే వాళ్ళకి కనీసం ఇక్కడ బ్లడ్ బ్యాంక్స్ తెలియదు, కనీసం ఎవరు రిలేటివ్స్ అనేవాళ్ళు ఉండరు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవు బ్లడ్ బ్యాంక్స్ వెళ్ళి బ్లడ్ కొనుక్కోవాలంటే. సో అలాంటి వాళ్ళ కోసం మేము కొన్ని మా యొక్క నంబర్స్ అనేది కొన్ని తెలిసిన గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో మా యొక్క నంబర్ ఇచ్చేసి ఎవరికైనా ఎమర్జెన్సీ బ్లడ్ కావాలంటే మాకు కాల్ చేయండి అని చెప్పేసి మా నంబర్ ఇస్తే వాళ్ళు మాకు కాల్ చేస్తే మేము వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేది చెప్తాం. లైక్ ఎట్లా అంటే డోనర్కి మా డోనర్ వస్తాడు, సో అతనికి టిఫిన్ కానివ్వండి, ట్రావెల్ ఛార్జెస్ కానివ్వండి, జ్యూస్ కానీ ఇవ్వండి చాలు. ఎప్పుడైనా ఇన్ కేస్ మాకు మీ ఊర్లో కానీ మీ సిటీలో మాకు బ్లడ్ కావాలనే రిక్వైర్మెంట్ వస్తే మీకు మేము కాంటాక్ట్ అవుతాము, మీరు కానీ మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేయండి అని చెప్పేసి 7600 మెంబర్స్కి చేసుకుంటూ వచ్చాము. ఇంకా ఫుడ్ అంటారా, ఎవ్రీ మంత్ థౌజండ్స్ ఆఫ్ హోమ్లెస్ పీపుల్స్కి కానివ్వండి, మతిశీతం లేని వాళ్ళకి, ఆర్ఫన్స్కి ఇట్లా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. వాళ్ళకి ప్రత్యేకంగా ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాం బస్ స్టాప్స్ దగ్గర, వాళ్ళకి అన్నం తినాలన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయో తెలియదు, చిన్నపిల్లల్ని పట్టుకొని ఎక్కడెక్కడి నుంచి ఇక్కడ వచ్చి బస్ స్టాప్స్ దగ్గర వాడుకుంటారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర వాడుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పేసి ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఎందుకంటే పేషెంట్కి ఏం అవసరం పడుతుందో, పేషెంట్కి ఏం కావాలో అని వాళ్ళు ఒక ఆలోచనతో వాళ్ళు తినకుండా డబ్బు ఖర్చు పెట్టకుండా చిన్న పసిపిల్లల్ని పట్టుకొని వాళ్ళు రోడ్ల మీద పడుకుంటున్నారు. చాలామంది ఒక్కొక్కసారి ఫుడ్ లేక చాలామంది చనిపోతున్నారు కూడా. ఇప్పుడు అలాగే మనం మతిశీతం వాళ్ళని చూస్తున్నాము, వాళ్ళు పిచ్చోళ్ళు ఎందుకు అవుతారంటే వాళ్ళకి సీజర్ అంటూ లేక వాళ్ళకి పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు, వైఫ్, ఒక కుటుంబం లేక ఒక కుటుంబం ప్రేమ కేరింగ్ లేక వాళ్ళు మతిశీతం అయిపోతున్నారు. ఇక ఒక సీజన్ కూడా లేక ఒక ఎండావాన అలా అంటూ ఏం లేక వాళ్ళు రోడ్ల మీద పడుకొని టైంకి ఫుడ్ దొరకక వాళ్ళు మతిశీతం అవుతున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఒక ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి అన్నం తినిపించి వాళ్ళకి ప్రేమగా దగ్గర తీసుకొని వాళ్ళకి కటింగ్ షేవింగ్ స్నానం చేపించి వాళ్ళకి ఆశ్రమంలో కానివ్వండి లేదా వాళ్ళకి అక్కడే పెట్టేసి ప్రతి వారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూస్తాం వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని కొంచెం వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వస్తాం. మతిస్థిమితం లేని వాళ్ళని దగ్గర చేసుకొని అన్ని సెట్ చేస్తారు కదా, హెయిర్ కటింగ్ అన్ని చేస్తారు, తర్వాత వాళ్ళు ఎలా ఎక్కడ తీసుకెళ్తారు, ఎక్కడ ఉంచుతారు వాళ్ళని? అంటే కొంతమంది మతిశీతం వాళ్ళు ఎలా ఉంటారంటే కొంతమంది వాళ్ళ ఆశ్రమంలో వెళ్ళడానికి భయపడతారు. ఇప్పుడు మనము అన్నీ అలవాటు ఉన్నాయంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి అన్ని అలవాట్లు ఉంటాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళకి అన్ని అలవాటు ఉంటాయి. సో ఆశ్రమంలో వెళ్ళగానే వాళ్ళకి అన్నీ మర్చిపోవాలా, అన్ని హ్యాబిట్ ఉన్నా వాళ్ళు మర్చిపోవాలా? కొంతమంది డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, కొంతమందికి స్మోకింగ్ ఉంటుంది. సో అలా ఆశ్రమంలో వెళ్తే ఎవరికి అలౌడ్ చేయరు, అలా వాళ్ళని మొత్తం పాస్ట్ ఒక హీరోలాగా తయారు చేస్తారు. సో ఎక్కడ వాళ్ళు ఆ హ్యాబిట్ని మర్చిపోతారని ఒక భయంతో వాళ్ళు ఆశ్రమంలో రామని చెప్పేసి చాలా ఫోర్స్ చేస్తారు. ఎవరికైతే ఆశ్రమంలో వెళ్ళాలనిపిస్తుందో వాళ్ళని మేము జాయిన్ చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఫోర్స్లీ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని మనం పెడితే వాళ్ళు వాళ్ళకి ఏమన్నా జరగవచ్చు అని చెప్పేసి మేము అక్కడే పెట్టేస్తాము. మాకు తెలిసిన కొన్ని ఆశ్రమస్ ఉంటాయి. డోనర్స్ అంటే ఏమి ఉండదు, తెలిసిన ఆశ్రమం వాళ్ళు ఉన్నారు. లోకల్ అని కాదు, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, బెంగళూరు, చెన్నై అక్కడ సైడ్ కూడా మేము డొనేట్ చేస్తాం. అవును, ఒకటి నేషనల్స్కి ఒకటి వచ్చింది, ఒకటి స్టేట్ లెవెల్లో వచ్చింది.
ఇప్పుడు ఈ అవార్డ్స్ వచ్చాయి కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఇంకా చాలా చాలా చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసి, ఇప్పుడు మనం చూసాం రోడ్ సైడ్ మీద చాలామంది చనిపోతున్నారు, పిచ్చోడు మతీసితం లేని వాళ్ళు. సో అలా బాడీస్ తీసుకొని ఒక పోలీస్ హ్యాండ్ ఓవర్కి ఇచ్చి పోస్ట్మార్టం చేపించి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా బాడీ తీసుకొని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంత్యక్రియలు చేయాలనుకుంటున్నాం. సో మీరు ఇలా చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఆ టైంలో నేను నా ఏజ్ 17, నేను 2015 ఈ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశాను, ఆర్గనైజేషన్. సో అప్పుడు బ్లడ్ దొరకక ఒక పాప చనిపోయింది. ఇప్పుడే ఆ పాప చనిపోయిందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తారు ఎంతోమంది చనిపోవచ్చు బ్లడ్ దొరకక. పాపని చనిపోయినప్పటి నుంచి ఇంకా చెయ్యాలని చెప్పేసి చాలామంది ఇట్లా ఎవరికి కావద్దు, అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ఈ బ్లడ్ డొనేషన్ నుంచి ఈ ఫుడ్ మతీసీతం లేని వాళ్ళకి కటింగ్ షేవింగ్ అలాగే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇస్తాము. టీంలో మేము 4 మెంబర్స్ ఉంటాము. ఇదే చేస్తాము. సప్నాకన్ ఉంటుంది, తను బిజీ అనమాట, తను కొంచెం వర్క్ తను సాఫ్ట్వేర్ కంపెనీస్లో చేస్తుంది. సో మా ఇద్దరు ఫ్రెండ్స్ జీవాన్ అండ్ చిన్వాన్ ఉంటారు, మేము అలాగే మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చాలా ఎంకరేజ్. ఎప్పుడైనా మేము ఫుడ్ ఎవ్రీ మంత్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ రోజు మమ్మీ నేనే కలిసి ఫుడ్ అనేది ప్రిపరేషన్ చేస్తాము. ఇంకా మా డాడీ అయితే చాలా సపోర్టు, లైక్ ఎక్కడైనా బ్లడ్ క్యాంప్స్ పెట్టాలన్నా కూడా ఏమైనా చేయాలన్నా కూడా చాలా సపోర్ట్ చేస్తారు. సర్వీసెస్ కాకుండా పర్సనల్గా ఏం జాబ్ చేస్తారు? నేను కాంట్రాక్టర్ అన్నమాట, లైక్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్. వర్క్తో పాటు నాకు డైలీ బ్లడ్ రిక్వైర్మెంట్స్ వస్తాయి, డైలీ 30 రిక్వైర్మెంట్స్ వస్తాయి, అది నేను పర్సనల్గా చూసుకుంటాను. మా దగ్గర కొన్ని ఫేస్బుక్లో పెడతాను, మాకు కూడా ఏంటంటే మాకు ఫేస్బుక్ అనేది ఒక ప్లాట్ఫామ్, ప్లస్ మా దగ్గర కొన్ని థౌజండ్స్ ఆఫ్ డోనర్స్ నెంబర్స్ ఉంటాయి. సో వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ లేదా మెసేజ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతారు. నా ఏజ్ 21. చాలా చిన్న వయసులోనే మీకు ఇంత మైండ్ ఇంత ఆలోచన వచ్చిందంటే మీరు నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫ్యూచర్లో దీన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? ఇంకా దీని ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా చేయాలి. ఇప్పుడు వాళ్ళకు ఒక ధైర్యం మేము ఎప్పుడు ఇవ్వాలి, మేము ఉన్నామని చెప్పేసి. ప్రభుత్వం నుంచి కానీ ఏపీ నుంచి కానీ ఏమైనా ఆశిస్తున్నారా? లేదు, ఏం ఆశిస్తలేను. అంటే మీకోసం సంస్థలు ఏర్పాటు చేయాలని కానీ అట్లాంటి ఏమైనా అంటే అనుకున్నాము. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ అని ఆర్ఫన్స్ పెడదామని అనుకుంటున్నాము హైదరాబాద్లో, బట్ అది చాలా ప్రాసెస్ ఉంది కాబట్టి సో దానికి టైం పడుతుంది. సంస్థ ఉంది, సంస్థ ఉంది, ఆర్గనైజర్ ఉంది. హెల్పింగ్ హ్యాండ్స్ బ్లడ్ గ్రూపింగ్ అండ్ ఫుడ్ ఫౌండేషన్, బోయింపల్లి. అక్కడ వచ్చి కాంటాక్ట్ అయితే సర్వీస్ చేస్తాం. ఇప్పుడు మీరు మధ్యస్థితం వాళ్ళకి ఇలా సర్వీసెస్ చేస్తున్నారు కదా, అవును, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు స్నానం చేయరు ఏం చేయరు, మీరు వాళ్ళు పట్టుకున్నప్పుడు కానీ మీకు ఏమైనా గిల్టీ ఫీలింగ్ అనిపించదు? లేదు, ఎప్పుడు అనిపించలేదు. ఒకటి మనము మంచి పని చేస్తున్నామంటే మనకి మంచి మనసు ఉండొచ్చు, మనకి గుడ్ హార్ట్ ఉంది కాబట్టి మనం ఆ వర్క్ చేయగలుగుతున్నాం. అట్లాంటప్పుడు ఎలాంటి గిల్టీ ఫీలింగ్స్ రావు. చాలామంది కూడా అడిగారు నీకు గిల్టీ ఫీలింగ్స్ రాదా అని అడిగారు. ఒకటి మనకు మంచి మనసు ఉన్నప్పుడు అది మంచి స్మెల్ వస్తుంది. మనం మెడికల్ షాప్లో వెళ్తే మనకి మాస్క్ ఉంటుంది, 2 గ్లౌజెస్ వేసుకొని చేస్తాం. మెడికేషన్ నాది ఇంటర్ లాస్ట్, నేను ఇంటర్ చదివి ఆపేశాను 2012 బ్యాచ్. సమాజానికి మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? మనం చూస్తున్నాము మన ఇండియా బార్డర్స్లో ఇండియన్ ఆర్మీస్ మన ఇండియాని కాపాడాలని వాళ్ళకి ఒక పట్టుదల ఎంతైతే ఉంటుందో ఆ పట్టుదల అనేది మనలో ఉండి మనం సిటీ మధ్యలో ఉండి మన సిటీని కాపాడాలి. అవును, అంతకుముందు మీరు ఒక డ్యాన్సర్ కొరియోగ్రాఫర్ అని విన్నాను, దాని గురించి మీ అభిప్రాయం? నేను చిన్న ఉన్నప్పుడు నా ఏజ్ 15 వరకు నేను ఒక 15, 16, 17 వరకు కొరియోగ్రాఫర్గా చేశాను. ఇప్పుడు దీంట్లో వచ్చినప్పటి నుంచి ఒక డ్యాన్స్ అనేది కూడా మర్చిపోయినా. సో షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసిన, సో అవన్నీ ఇంకా వదిలేసి ఇంకా దీన్నే కంటిన్యూ చేద్దామని
ఫిక్స్ అయిపోయి ఇంకా ఆర్గనైజర్ని నడిపిస్తుంది. అంటే దముందా కాసుకో అని చెప్పేసి ఒక టీవీ షో, ఓల్డ్ షో అది, దాంట్లో చేసి ప్లస్ ఆటా జూనియర్స్ పవన్ సునీల్ మాస్టర్ దగ్గర చేశాను. అంటే నాకు హీరో అవ్వాలని ఉండే, బట్ అది కాలేదు. మూవీస్లో కూడా చాలా ఛాన్సెస్ వచ్చాయి కాబట్టి వదిలేసుకొని ఇంకా ఈ దీంట్లో చేసుకుంటాను. సెలబ్రిటీస్లో అంటే బ్రహ్మానందం గారు చాలా క్లోజ్, పర్సనల్గా చాలా క్లోజ్, చాలా సపోర్ట్ చేస్తారు. అంటే బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. లేలే ఎప్పుడు అతనికి మేము అడగలేదు, బట్ బాగా సపోర్ట్ చేస్తారు ఇండస్ట్రీలో వచ్చేసి అతను ఒక్కటే. అంటే కొంతమంది యూట్యూబ్లో చూసిన వాళ్ళు, మా ఆర్టికల్స్, కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఆ ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మాకు కాల్ చేస్తారు, మేము కూడా చేస్తామని ముందుకు వస్తారు. ఒక ఇద్దరు ముగ్గురు ముందుకు వస్తారు. సో అలా ఇంకోటి ఏంటంటే మేము ఎవరి మీద డిపెండ్ కాము, ఎందుకంటే ఈ జనరేషన్లో ఎవరికి వాళ్ళు పట్టించుకుంటారు తప్ప మన పక్కన వాళ్ళ గురించి ఆలోచించలేరు. ఇవాళ మేము ఫుడ్ అది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామని ఒక మెసేజ్ పెడితే దాంట్లో ఇద్దరు ముగ్గురు రియాక్ట్ అవుతారు అంతే. సో ఇంకా మెయిన్ ఏంటంటే మేము ఎవరి మీద డిపెండ్ కాము. సో ఇంకా మేము సంపాదించిన దానిలో అంత కొంత వేసుకొని మేము 4 మెంబర్స్ చేసుకుంటాం. మంత్లీ 3-2 టైమ్స్ మనం బస్ స్టాప్స్లో చూస్తాం కదా, మతి సీతం లేని వాళ్ళు రోడ్ సైడ్ మీద పడుకుంటారు. అంటే ఇల్లు లేక వాళ్ళకి ఇక్కడెక్కడి నుంచి ఇక్కడికి వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గరికి, వాళ్ళకి అనాథ ఆశ్రమాలలో. డాడీ వచ్చేసి కాంట్రాక్టర్ సిమ్ అలాగే, అండ్ రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు. మమ్మీ వచ్చేసి ఇంట్లో ఉంటుంది. తక్కువ వయసులోనే ఇంత మంచి పని చేస్తారంటే ఫ్యూచర్లో ఇంకా మంచిగా ఎదిగే అవకాశం కూడా ఉంది. ఎదగాలంటే ఇంకా మీరు ఏం ప్లాన్ చేసుకోబోతున్నారు, ఇంకా ఏం చేసుకోబోతున్నారు? ఇంకా ఇదే దీన్ని ఇంప్రూవ్ చేయాలి, ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను. ఫైనల్గా మా వ్యూవర్స్కి మీరు ఏం మెసేజ్ చెప్తాం అనుకున్నారు? నేను ఇప్పుడే చెప్పాను, మన ఇండియా బార్డర్స్లో మనం చూస్తుంటాం చాలా ఆర్మీస్ ఉంటారు. మన ఇండియాని కాపాడాలని వాళ్ళకి కంట్రీ పట్ల ఒక పట్టుదల ఎలా అయితే ఉంటుందో అది మనలో ఉండి, మనం సిటీ మధ్యలో ఉండి ఒక సిటీని కాపాడాలి అని ఒక నా మెసేజ్. అలాగే ఎక్కడైనా ఎవరు కనిపిస్తే ఫుడ్ వేస్ట్ చేయకండి, ఎమర్జెన్సీలో ఎవరికైనా బ్లడ్ కావాలంటే వెళ్ళి డొనేట్ చేయండి. ఎందుకంటే మనము ఫుడ్ పెట్టి ఒక ప్రాణాలను కూడా కాపాడాలంటే ఒక బ్లడ్ కూడా కావాలి. సో చాలామంది బ్లడ్ లేక చనిపోతున్నారు. సో ప్లీజ్ గివ్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్, అండ్ ప్లీజ్ డోంట్ వేస్ట్ ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆర్ఎంస్ గారు. ఇలా మీలాగా ఇంకా కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకొని మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసుకొని సమాజాన్ని మంచి చేయాలని ఎంతో విధంగా కోరుకుంటూ, అలాగే మా చూసే ప్రేక్షకులు కూడా కోరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.